ఐక్యరాజ్య సమితిలో ఆంధ్ర తేజాలు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం. 2 వారాల పాటు ఏపీ విద్యార్థుల బృందం అమెరికాలో పర్యటన. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ మరియు కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక మరియు యాక్షన్ ప్యాక్డ్ ఎస్డిజి సమ్మిట్ లో భాగమయ్యే సువర్ణ అవకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి. ఆంధ్రలోని విద్యా సంస్కరణల గురించి మాట్లాడనున్న విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సదస్సులో ప్రదర్శిస్తారు. పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈరోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సదస్సులో పాల్గొంటున్నారు. ప్రతి విద్యార్థిని గ్లోబల్ లీడర్లుగా చూడాలన్నది జగనన్న లక్ష్యం.